हेलो माय डियर व्यूअर्स, वेलकम टू माय क्लासेस. दिस इज योर हिस्ट्री टीचर तिरुपति नायक मालोत. एंड यू नो दैट वी आर इन मॉडर्न हिस्ट्री. इन द मॉडर्न इंडियन हिस्ट्री वी आर गोइंग टू डिस्कस अबाउट इंडियन नेशनल मूवमेंट. एज यू नो दैट इंडियन नेशनल मूवमेंट इट वॉज एक्चुअली बिगैन इन 1857. अंटे భారత మొదటి స్వాతంత్ర సంగ్రామం అనేటటువంటిది 1857లో మొదలైందని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. 1857 తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వర్ణిస్తారు. సో 1857 తిరుగుబాటులో ఏం జరిగింది? 1857 రివల్ట్. సో 1857లో రివల్ట్ అనేది సిపాయిలు చేశారు. సిపాయి ఈజ్ ఏ ఇండియన్ వర్డ్. సిపాయి అనేటటువంటిది ఇండియన్ వర్డ్. సిపాయి అంటే సోల్జర్. ఒకసారి 1857 తిరుగుబాటు ఎలా జరిగింది, దాని కారణాలు ఏంటో విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు, బిఫోర్ టు దిస్, దెర్ ఆర్ మెనీ టైమ్స్ సిపాయిస్ వర్ రివల్టెడ్ అగెన్స్ట్ ద బ్రిటిష్. ఎగ్జాంపుల్, ఇన్ 1804 వెల్లూర్లో కూడా 1804లో సిపాయిలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ మేజర్ మ్యూటినీ బై ద ఇండియన్ సిపాయి. ఇండియన్ సిపాయిలు చేసినటువంటి మొట్టమొదటి తిరుగుబాటు కనుక తీసుకున్నట్టయితే 1804 వెల్లూరు తిరుగుబాటు. 1804 వెల్లూర్ రెవల్యూషన్ ఆ రివల్ట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ మేజర్ మ్యూటినీ బై ద ఇండియన్ సోల్జర్స్. దెన్ ఇటువంటిదే ఇంకొక సంఘటన 1824 బెంగాల్లో జరిగిందండి. బారక్పూర్ ఇన్సిడెంట్, ద 47th రెజిమెంట్ రెజిమెంట్ అంటే ఆ యొక్క దళం పేరు. ఆ దళాన్ని 47th రెజిమెంట్ అంటారు. సో దిస్ 47th రెజిమెంట్ ఆఫ్ బారక్పూర్ వాజ్ రిఫ్యూజ్డ్ టు గో బర్మా బై సీ రూట్. దే రిఫ్యూజ్. ఎందుకు వీళ్ళు రివల్ట్ చేశారు? రిఫ్యూజ్డ్ టు గో బర్మా వెళ్ళడానికి వారు నిరసన వ్యక్తం చేశారు. మేము వెళ్ళాం. సో దోస్ వర్ రిఫ్యూజ్డ్ దే వేర్ హ్యాంగ్డ్ దే వేర్ ఎగ్జిక్యూటెడ్. వాళ్ళు వాళ్ళని హ్యాంగ్ చేశారు, ఉరిశిక్ష వేశారు. అండ్ దిస్ 47th రెజిమెంట్ వాజ్ డిస్బ్యాండెడ్. ఈ యొక్క తిరుగుబాటు చేసినటువంటి 47వ దళాన్ని వారు రద్దు చేశారు. అదేవిధంగా కొంతమంది సిపాయిలను వారు ఉరి తీయడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే 1852లో కూడా ఇటువంటి సంఘటన. సో ఫ్రీక్వెంట్లీ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఏంటి, ఏ సంఘటన జరుగుతూ ఉన్నాయి? సిపాయిలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం. సో 1857లో ఎందుకు జరిగాయి, ఏంటి అనేది ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ద ఇమీడియట్ కాజ్. సో ఇమీడియట్గా కాజ్ చెప్పినట్టయితే ఇమీడియట్ కాజ్ ఏంటి? దేర్ ఆర్ సో మెనీ కాజెస్. దీనికి చాలా రకాలైనటువంటి కాజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వి బెటర్ టు గో విత్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ కాజెస్. ఫస్ట్ అన్ని కాజెస్ చెప్పిన తర్వాత ఇంపార్టెంట్ ఇమీడియట్ కాజ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. యాజ్ ఎ సెడ్, 1857 రివల్ట్, దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ వర్ దే. చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటో ఒకసారి చెప్పే ముందు, ఇన్ బెంగాల్ ఆర్ బారక్పూర్ రెజిమెంట్ మంగల్ పాండే వాజ్ అ సిపాయి. మంగల్ పాండే హీస్ బిలాంగ్స్ టు బారక్పూర్ రెజిమెంట్. రెజిమెంట్ ఆఫ్ బారక్పూర్ ఎక్కడండి? రెజిమెంట్ మంగల్ పాండే బిలాంగ్స్ టు బారక్పూర్ రెజిమెంట్. హీ వాజ్ ద 34th రెజిమెంట్. ఓకే, ఇక్కడ రాస్తాను, 34th రెజిమెంట్కు చెందినటువంటి మంగల్ పాండే హీ ఫైర్డ్ అట్ మిస్టర్ హెన్రీ భా
హెన్రీ భావ్. హెన్రీ భావ్ వాజ్ ద సార్జెంట్ మేయర్. హెన్రీ భావ్ వాజ్ ద సార్జెంట్ మేయర్. ఐ రిపీట్, మంగల్ పాండే. మంగల్ పాండే వాజ్ ద సిపాయి ఇన్ భారత్పూర్ 34th రెజిమెంట్. హీ ఫైర్డ్ ఎట్ హెన్రీ భా. హెన్రీ భా అనే ఆయన మీద ఆయన ఫైర్ చేయడం జరిగింది. సో దీస్ ఫైర్ ఇన్సిడెంట్ వాజ్ ఎరప్టెడ్. దీస్ ఫైర్ ఇన్సిడెంట్ వాజ్ చేంజ్డ్ ద హిస్టరీ అలాట్. దీస్ ఇన్సిడెంట్ వాజ్ హ్యాపెన్ ఆన్ 29th మార్చ్. ఫైర్డ్ ఆన్ 29th మార్చ్ 1857. ఈ సంఘటన 28th మార్చ్ 1857 రోజు జరిగింది. ఈ సంఘటన 28th మార్చ్ 1857 రోజు జరిగింది. అండ్ దిస్ పర్సన్ హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. ఈయన ఏం చేశారండి? హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూటెడ్ మీన్స్ హ్యాంగ్డ్. హీ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ 8th ఏప్రిల్ 1857. 8 ఏప్రిల్ 1857 రోజున ఈయనని ఉరి తీయడం జరిగింది. వెన్ హీ వాజ్ ఫైర్డ్ ఆన్ ద హెన్రీ మిస్టర్ సార్జెంట్ మేయర్ హెన్రీ భా. అండ్ బ్రిటిష్ ఆఫీసర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు అదర్ సోల్జర్ టు క్యాచ్ మంగల్ పాండే. సో వన్ పర్సన్ వాజ్ రిఫ్యూజ్డ్. సో దట్ పర్సన్ నేమ్ వాజ్ జామేదార్ ఈశ్వర్ పాండే. జామేదార్ ఈశ్వర్ పాండే. జామేదార్ ఈశ్వర్ పాండే వాజ్ రిఫ్యూజ్డ్ టు అరెస్ట్ పాండే. సో పాండేను అరెస్ట్ చేయడానికి మంగల్ పాండేని అరెస్ట్ చేయడానికి ఈయన రిఫ్యూజ్ చేశారు. నో, ఐ విల్ నాట్ అరెస్ట్. మంగల్ పాండే హెన్రీ బాగ్ అని చంపేసిన తర్వాత ఆఫీసర్స్ అందరు కూడా పట్టుకోండి అని చెప్పి ఆర్డర్ చేసిన తర్వాత జామేదర్ ఈశ్వర్ పాండే వాజ్ నెగ్లెక్టెడ్. హీ వాజ్ రిఫ్యూజ్డ్. దెన్ జామేదర్ హీ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. ఈయనను కూడా చంపేయడం జరిగింది. హీ వాజ్ ఆల్సో ఎగ్జిక్యూటెడ్. హీ వాజ్ ఆల్సో హ్యాంగ్డ్ ఆన్ 21st ఏప్రిల్ 1857. సో ఇక్కడ ఈశ్వర్ పాండే మరియు మంగల్ పాండే అనే వారు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఓకే, ఇట్ వాజ్ వీళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకి విప్లవం అనేటటువంటిది మెల్లమెల్లగా మొదలైంది. అంటే వీ కెన్ సేస్ దట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ యునో సడన్లీ. ఇది సడన్గా ఒకరోజు జరిగింది కాదండి. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ నైట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, సో మెనీ థింగ్స్ వర్ దేర్. సో వాట్ వర్ ద సో మెనీ థింగ్స్, వాట్ వర్ ద కాజెస్, లెట్స్ యూ ట్రై టు హైలైట్. First, we will focus on causes, political causes. Political causes. Let's see the political causes. First one, political causes. What was the political causes? There are political causes, administrative causes, socio-religious causes, military causes. Different causes. So, first we try to understand what are the important political causes. First one is controversial policy of Lord Dalhousie. Lord Dalhousie అనే అతను ఒక కాంట్రవర్షియల్ పాలసీని తీసుకొచ్చారు. సో లార్డ్ డల్హౌసీ వాజ్ వర్క్డ్ యాజ్ ఏ గవర్నర్ జనరల్ ఇన్ ఇండియా ఇన్ 1848 to 1856. సో లార్డ్ డల్హౌసీ అనే అతను 1848 నుంచి 56 పీరియడ్లో గవర్నర్ జనరల్గా పనిచేసేటప్పుడు ఒక కాంట్రవర్షియల్ పాలసీని తీసుకొచ్చారు. హీ వాజ్ బాట్ వన్ కాంట్రవర్షియల్ పాలసీ. సో దాట్ కాంట్రవర్షియల్ పాలసీ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డాక్ట్రైన్ ఆఫ్ లాప్స్. So very controversial. It was very, very controversial. According to this, sir, what is this? According to this, adopted sons would be refused. Ante dattata teeskunnatuvanti kumarudu rajuga oppukune prasakti ledu. Evarikaina rajulaki రాణులకి సొంత కొడుకు లేకపోతే, లేదా ఏదైనా కారణం చేత చనిపోతే, లేదా పిల్లలు పుట్టకపోతే వారు అడాప్టెడ్ దత్తత తీసుకోవడానికి వీల్లేదు. ఆ రాజ్యాన్ని బ్రిటిష్ వారు అనెక్స్ చేసుకుంటారు. సో దాట్ కింగ్డమ్ విల్ బీ అనెక్స్డ్ బై ద బ్రిటిష్. ఆ యొక్క రాజ్యం బ్రిటిష్ వారు
అనాక్స్ చేసుకుంటారు సో బ్రిటిష్ వాళ్ళు కల్పుకుంటారు బ్రిటిష్ వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకుంటారు సో దట్ వాస్ ద మెయిన్ రీజన్ మీ అందరికీ తెలుసు ఝాన్సీ లక్ష్మీ బాయ్స్ సన్ వాస్ డైడ్ అండ్ హర్ హస్బెండ్ ఆల్సో డైడ్ డ్యూ టు దట్ యు నో దే నాట్ యాక్సెప్టెడ్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ ఝాన్సీ అండ్ దే అనాక్స్డ్ వాళ్ళు అటాక్ చేసి ఝాన్సీ మీద దాడి చేసి వారు ఝాన్సీని ఆక్యుపై చేసుకుంటారు స్వాధీనం చేసుకుంటారు అందువల్ల ఝాన్సీ లక్ష్మీబాయి ఆమె రివల్ట్ చేస్తుంది సో అకార్డింగ్ టు ద డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ సో ఈ యొక్క డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ డాక్టరేన్ ఆఫ్ ల్యాబ్స్ అనేటటువంటి ఈ పద్ధతి వల్ల మెనీ చాలామంది రాజులు వారి యొక్క రాజ్యాలను కోల్పోయారు సో ఎగ్జాంపుల్ సతారా ఇన్ 1848 బ్రిటిషర్స్ వర్ అటాక్డ్ సతారా ఓకే సంబల్పూర్ కామా జైత్పూర్ 1849 సంబల్పూర్ జైత్పూర్ సారీ ఇట్ ఈస్ నాట్ జైపూర్ ఇట్ ఈస్ యా జైపూర్ సంబల్పూర్ జైపూర్ ఇన్ 1848 బ్రిటిషర్స్ వర్ అనెక్స్డ్ 1848లో 1848లో సతారా అనే రాజ్యాన్ని ఆక్యుపై చేసుకున్నారు సంబల్పూర్ జైపూర్ అనేటటువంటి రాజ్యాన్ని 1849లో వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది భాగట్ అనేటటువంటి ప్రాంతాన్ని మళ్ళీ 1849లో భాగత్ అనే ప్రాంతాన్ని ఉదయపూర్ అనే ప్రాంతాన్ని 1852లో వారు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది ఝాన్సీ అనేటటువంటి రాజ్యాన్ని 1853లో బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు అంటే ఆక్యుపై చేసుకున్నారు దాని తర్వాత నాగ్పూర్ను పరిపాలించేటటువంటి నాగ్పూర్ రాజ్యాన్ని 1854లో బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అంటే సో దీస్ ఆల్ ద రాజాస్ దే డోంట్ హ్యావ్ దేర్ సన్ ఓకే అండ్ తర్వాత అవధ్ 1856 అవధ్ అనేటటువంటి రాజ్యాన్ని 1856లో మిస్ గవర్నెన్స్ అనేటటువంటి ఉద్దేశంతో అంటే యు ఆర్ నాట్ రూలింగ్ ప్రాపర్లీ నువ్వు సరిగా రూల్ చేయట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అవధ్ అనేటటువంటి ప్రాంతాన్ని వారు కలుపుకోవడం జరిగింది నెక్స్ట్ సతారా సంబల్పూర్ ఇదేమండి సంబల్పూర్ జైపూర్ భాగట్ ఉదయపూర్ ఝాన్సీ నాగ్పూర్ అవధ్ దీస్ రీజన్స్ వేర్ అనెక్స్డ్ బై ద బ్రిటిష్ బికాస్ దీస్ ఆల్ ద కింగ్డమ్స్ దే డోంట్ హ్యావ్ దేర్ అడాప్టెడ్ సన్ వీరందరికీ కూడా దే వర్ నాట్ యాక్సెప్టెడ్ అడాప్టెడ్ సన్ వారికి కుమారులు లేకపోవడంతో కొడుకులు లేకపోవడంతో వీరి యొక్క దత్తపుత్రులని వారు ఒప్పుకోకపోవడం వల్ల వీరు వారి యొక్క రాజ్యాలను కోల్పోవడం జరిగింది ఓకే అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లోనే దే స్టాప్డ్ ద యాన్యువల్ పెన్షన్ ఆఫ్ నానా సాహెబ్ ఉన్నటువంటి మీ అందరికీ తెలుసు పేష్వా బాజీరావు టూ ద లాస్ట్ పేష్వా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేష్వా ఆఫ్ ద మరాఠాలో ఉన్నటువంటి పేష్వాలో చాలా ముఖ్యమైన పేష్వాలో ఒకరు ఎవరండి బాజీరావు టూ ఓకే అడాప్టెడ్ సన్ ఆఫ్ బాజీరావు టూ నానా సాహెబ్ ఓకే సో అడాప్టెడ్ సన్ ఆఫ్ బాజీరావు టూ వాస్ నానా సాహెబ్ సో బ్రిటిష్ వేర్ స్టాప్డ్ యాన్యువల్ పెన్షన్ టు నానా సాహెబ్ అంటే నానా సాహెబ్కు రావాల్సినటువంటి యాన్యువల్ పెన్షన్ని వారు ఏం చేశారు ఆపేయడం జరిగింది ఎవరు ఆపేశారు బ్రిటిష్ వారు ఆపేయడం జరిగింది నో బికాజ్ యు ఆర్ అడాప్టెడ్ సన్ నువ్వెవరు దత్తత తీసుకున్నటువంటి కొడుకువి కాబట్టి నీకు పెన్షన్ అనేటటువంటివి ఇవ్వము ఓకే నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సబ్సిడరీ అలయన్స్ సో పొలిటికల్ కాజెస్లో ఇంకొక కాజ్ ఏంటి అంటే సబ్సిడరీ అలయన్స్ వాట్ వాజ్ ద సబ్సిడరీ అలయన్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ అనే అతను 1798లో ఇంట్రడ్యూస్ చేశారండి సబ్సిడీ అలయన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ సో లార్డ్ వెల్లెస్లీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ది సబ్సిడీ అలయన్స్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ యాక్సెప్టెడ్ దిస్ ఈజ్ హైదరాబాద్ నిజాం వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ వాజ్ యాక్సెప్టెడ్ ఫర్ దిస్ సబ్సిడీ అలయన్స్
దీన్ని తెలుగులో సైన్య సహకార పద్ధతి అంటారు. సైన్య సహకార పద్ధతిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే లార్డ్ వెల్లెస్లీ. ఎప్పుడండి? 1798. దీని మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నటువంటి రాజు ఎవరు అంటే హైదరాబాద్ నిజాం వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్. వాట్ వాజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఈజ్ ఓన్లీ సబ్సిడీ టు పే, సబ్సిడీ టు పే టు ద బ్రిటిష్, టు ద బ్రిటిష్ టు మెయింటైన్ ద ఆర్మీ. ఓకే, సో బ్రిటిష్ వారు ఆర్మీని మెయింటైన్ చేసినందుకు ఇక్కడ రాజులు బ్రిటిష్ వారికి చెల్లించేటటువంటి డబ్బులు, దీన్నే సబ్సిడరీ అలయన్స్ అని అంటారు. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ వెరీ బ్రీఫ్లీ. ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఉన్నటువంటి రాజు ఎవరైతే ఉందో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న రాజు, ఇండియాలో ఉన్న రాజుకి కొంత సైన్యం అనేది ఉంటుంది. ఈ సైన్యం అంతా ఇండియాలో ఉన్నటువంటి రాజును కాపాడుతూ ఉంటుంది. రాజు అంటే రాజుకు సైన్యం ఉంటుంది. ఈ సైన్యం వేరే వారు రాజుని అటాక్ చేయకుండా కాపాడుతుంది. కాకపోతే బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారు, బ్రిటిషర్స్ ఆర్ దే సేయింగ్ దట్ వీ విల్ ప్రొటెక్ట్ యూ. ఈ రాజు భయపడుతున్నారు, నన్ను బ్రిటిష్ వారు నా మీద ఎప్పుడు అటాక్ చేస్తారు, సడన్లీ ఇఫ్ ద బ్రిటిష్ విల్ బి అటాక్ వాట్ ఐ షుడ్ డూ. దెన్ బ్రిటిషర్స్ వేర్ దే ఆర్ సేయింగ్ దట్ వీ విల్ ప్రొటెక్ట్ యూ, యూ హ్యావ్ టు పే టు మనీ టు అస్, యూ నీడ్ నాట్ మెయింటైన్ యువర్ ఓన్ ఆర్మీ. రాజుకు తన సొంత సైన్యం ఉండకూడదు, రాజుకి తన సొంత సైన్యం ఉండకూడదు. మరి రాజుని ఎవరు కాపాడుతూ ఉంటారు? బ్రిటిష్ వారే కాపాడుతూ ఉంటారు. సో అవర్ కింగ్ వాజ్ వెరీ బిందాస్ బికాస్ హీ వాజ్ అఫ్రైడింగ్ ఆఫ్ ద బ్రిటిష్. తను బ్రిటిష్ పట్ల బాగా భయంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, బ్రిటిష్ వాళ్ళే కాపాడుతామంటున్నారు. సో దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు, ఏమంటున్నారు, మా సైన్యం నిన్ను కాపాడుతుంది కాబట్టి నువ్వు మాకు కొంత డబ్బు చెల్లించాలి, మా సైన్యానికి అయ్యేటటువంటి ఖర్చు భరించాలి, మా సైన్యానికి జీతాలు ఇవ్వాలి, మా సైన్యానికి తిండి పెట్టాలి, మా గుర్రాలకి గడ్డి పెట్టాలి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రాజు చూసుకోవాలి. అంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ వారు తెచ్చుకున్నటువంటి సైన్యాన్ని ఎవరు పోషిస్తున్నారు, మన రాజులు పోషిస్తున్నారు. అవర్ కింగ్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కింగ్స్ వర్ గివింగ్ మనీ టు దెమ్. సమ్ టైమ్స్ దే డోంట్ హ్యావ్ ఎ మనీ, దెన్ దే హ్యావ్ టు టేక్ లోన్స్, ఓకే, అండ్ విత్ ఇన్ హయ్యర్ ఇంట్రెస్ట్. సో దే హ్యావ్ టు పే ద సాలరీస్ టు ద బ్రిటిష్. సో ఇదే అండి. సో దిస్ ఈజ్ ద సబ్సిడీ అలయన్స్. అకార్డింగ్ టు ద సబ్సిడీ అలయన్స్, కింగ్ నీడ్ నాట్ టు మెయింటైన్ హిస్ ఓన్ ఆర్మీ, బ్రిటిష్ విల్ బీ ప్రొటెక్ట్ ద నేటివ్ రాజాస్. సో ద రాజా నీడ్ టు బి పే, రాజా నీడ్ టు గివ్ టు ద సాలరీస్ టు ద ఆర్మీ. ఓకే, సో దిస్ ఈజ్ ద సబ్సిడీ అలయన్స్. సో దీస్ ఆల్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద, దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ వర్ మెయిన్ కాజెస్ ఆఫ్ ద పొలిటికల్, ఇన్ ద పొలిటికల్ కాజెస్. సో టిల్ నౌ ఐ హావ్ డిస్కస్, వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ పొలిటికల్ కాజెస్. ఇన్ ద పొలిటికల్ కాజెస్, కాంట్రవర్షియల్ పాలసీ బై లార్డ్ డల్హౌసీ, లార్డ్ డల్హౌసీ పీరియడ్ ఆల్సో ఐ హావ్ రిటన్ దట్ వాస్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద డాక్టర్ డాక్ట్రిన్ లాప్స్. సో అడాప్టెడ్ సన్స్ వుడ్ బి రిఫ్యూజ్డ్. దత్తత తెచ్చుకున్నటువంటి వారు రాజుగా ఒప్పుకోవడం కుదరదు. సో అలా సతారా, సంబల్పూర్, జైత్పూర్, బాగత్, ఉదయపూర్, ఝాన్సీ, నాగ్పూర్, అవధ్ అనేటటువంటి ప్రాంతాలని బ్రిటిష్ వారు తమలో కలుపుకున్నారు. అలాగే నానాసాహెబ్ బాజీరావు టూ గారి యొక్క దత్తపుత్రుడు, అడాప్టెడ్ సన్ నానాసాహెబ్కి చెల్లించవలసిన యాన్యువల్ పెన్షన్ని కూడా ఆపేశారు. అదేవిధంగా సబ్సిడరీ అలయన్స్ వల్ల బ్రిటిష్ వారికి మనవారు, బ్రిటిష్ సైన్యానికి మనవారు జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇక్కడ కొంతమంది రాజులు హ్యాపీగా లేరు, ఇక్కడ బాజీరావు టూ సన్ నానాసాహెబ్ హ్యాపీగా లేరు, అండ్ మన సోల్జర్స్ హ్యాపీగా లేరు, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాలు కోల్పోయినటువంటి రాజులు కూడా హ్యాపీగా లేరు. సో అందువల్ల వీరందరూ కూడా ఒకనొక టైంలో బ్రిటిష్ వారి మీద అటాక్ చేయడానికి, సడన్గా అటాక్ చేసేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ద సిచ్యువేషన్ వాజ్ క్రియేటెడ్ సడన్లీ, ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్. ఇది సడన్గా ప్లాన్ చేసుకుని కాదు, సంబడి వాజ్ ఫైటింగ్, సో దే ఆల్సో జాయిన్డ్. ఒక దగ్గర ఫైటింగ్ జరుగుతుంది, ఇదే మంచి సమయం అని చెప్పి వీరు కూడా దాంట్లో భాగస్థులు అయ్యారు. సో దీస్ ఆర్ ద పొలిటికల్ కాజెస్ ఆఫ్ 1857. సో నెక్స్ట్ దాంట్లో మనం అడ్మినిస్ట్రేటివ్ కాజెస్, సోషియో రిలీజియస్ కాజెస్ అండ్ మిలిటరీ కాజెస్ డిస్కస్ చేద్దాం. ఓకే, నాకు తెలిసి ఇది బాగా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నానండి. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్, వన్స్ యూ అగైన్ యూ గో త్రూ ద వీడియో యూ మే అండర్స్టాండ్. సో దట్స్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. జై హింద్.